అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర షెడ్యూల్ ఆల్రెడీ జనంలోకి వెళ్ళింది. రూట్ మ్యాప్ కూడా జనంలోకి వెళ్ళింది. నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ రకరకాల ప్రణాళికలు అంతర్గత సమావేశాలు చర్చలు అన్నీ జరుగుతున్నాయి. పాదయాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనుమతి రాలేదు. రేపో మోపో ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా కోర్టులు ఇచ్చేస్తాయి. ఇప్పుడు రాజకీయ కారణాలతో వైసీపీ అనుమతి ఇవ్వకపోవచ్చు వైసీపీ ప్రభుత్వం, కానీ కోర్టులు ఇచ్చేస్తాయి. ఎందుకంటే అది హక్కు, ఆ సాధారణ హక్కును ఎవరూ కాదనలేరు. రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి, మనమేం ఉత్తర కొరియాలో లేం కాబట్టి పాదయాత్రకు అనుమతి వచ్చేస్తుంది మన న్యాయ వ్యవస్థ బతుకున్నంతకాలం. సరే, ఇంతకు ఇప్పుడు కొత్త విషయం ఏమిటయ్యా అంటే, నారా లోకేష్ గారి పాదయాత్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఒక ప్యాకేజీ రెడీ చేసింది. ఒక కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు కాదు కావచ్చు, కొంతమంది డిజిటల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందరూ అనుకుంటారు యెల్లో మీడియా పెద్దది అని. కాదు, బ్లూ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియానే ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వెబ్సైట్లే ఎక్కువ. టీడీపీకి అనుకూల వెబ్సైట్లు ఒక రెండో మూడో ఉంటాయి, కానీ వైసీపీ అనుకూల వెబ్సైట్లు 10 ఉంటాయి. నేను ఆ పేర్లు చెప్తే కొంతమంది ఈగో సార్ట్ అవుతాయి కాబట్టి చెప్పను. అలాగే యూట్యూబ్ ఛానళ్ళు కూడా టీడీపీకి అనుకూలంగా కాస్త ఉంటే ఒక 5-6, మ్యాక్సిమం 10 ఉంటాయి. వైసీపీకి అనుకూలంగా 50కి పైగా ఛానళ్ళు ఉంటాయి. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టీడీపీకి అనుకూలంగా ఏదో ఉంటే ఏబిఎన్, ఈనాడు, TV5 లాంటివే ఉంటాయి. కానీ వైసీపీకి అనుకూలంగా పెద్ద పెద్ద నెంబర్ వన్ అని కొట్టుకునే డబ్బా కొట్టుకునే రెండు ఛానళ్ళు సాక్షి, టెన్ టీవీ, ఇంకా చాలా ఛానళ్ళు ఉంటాయన్నమాట. సో ఎలా చూసుకున్నా సరే వైసీపీకే మీడియా కవరేజ్ ఎక్కువ ఉంటుంది, అది ఎవరు అందరికీ తెలిసిన విషయమే. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్లకు వెళ్ళినా నాకు సొంత ఛానల్ లేవు, సొంత పేపర్లు లేవు అంటారు, అదంతా వేరే విషయంలే. సరే, ఇంతకు మరి లోకేష్ గారి పాదయాత్రకు వైసీపీ ఖర్చు పెడుతున్న ప్యాకేజీ లెక్క ఏంటయ్యా అంటే, పాదయాత్రలో వైసీపీ మీడియా తరఫున చాలామంది ఫాలో అవ్వాలి, కొంతమంది షాడోస్ ఫాలో అవ్వాలి, నారా లోకేష్ గారిని ట్రోల్ చేయాలి, కేవలం ఆయన పాదయాత్ర మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి. అదే టార్గెట్, కేవలం అదే టార్గెట్. ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఎలా ఉండాలంటే, కొంతమంది కొన్ని ఛానల్స్, కొంతమంది జర్నలిస్టులు నారా లోకేష్ గారు మాట్లాడే మాటల్లో ట్రోల్స్కి ఏమైనా దొరుకుతాయా అని వెతుకు పట్టుకుంటారు. ఆ వర్క్ ఎలాగో జరుగుద్ది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు, ఆయన అక్కడక్కడ మాట జారుతారు కదా, నోరు జారుతారు కదా, అటువంటి సందర్భంలో దాన్ని వెంటనే క్యాచ్ చేసి అవసరమైతే దానికి ఇంకో 2-3 ఎడిటింగ్లు చేసి మిమిక్రీలు అలాంటివి చేసి వైరల్ చేయడానికి ఒక టీం పాదయాత్ర చుట్టూ తిరుగుద్ది. మరో టీము అక్కడ ఎవరు ఏమడుగుతున్నారు, ఎటువంటి సమస్యలు ప్రస్తావిస్తున్నారు, దానికి లోకేష్ గారు ఏమైనా సమాధానం చెప్తున్నారా లేదా, కంటెంట్తో కొడుతున్నారా లేదా, సబ్జెక్ట్ నారా లోకేష్ గారు సబ్జెక్ట్ ఉందా లేదా, ఏమైనా సమస్యల మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు, స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నారా లేదా, ఆయన స్పీచ్ ఎలా ఉంది, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, జనం సమీకరణ ఎలా ఉంది, ఎక్కడైనా జనం సమీకరణ కూడా చూసి ముందుగానే ఏదైనా మీటింగ్, రోడ్ షో మీటింగ్ పెట్టాలనుకున్నారనుకో, ముందుగానే 4-5 ఫోటోలు వీడియోలు తీసి నారా లోకేష్ గారి సభకు జనం వెలవెలా, నారా లోకేష్ గారి సభకు జనం రావట్లేదు అని ప్రచారం చేసేందుకు, అలాగే మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత జనం తిట్టుకుంటున్నారు, తిట్టుకోయి వెళ్ళిపోతున్నారు అని ప్రచారం చేయడానికి ఇలా రకరకాల టీమ్స్ అయితే రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే వైసీపీలో ఈ మీడియా వ్యవహారాలన్నీ కూడా చూసే ఒక పెద్ద ఆయన, ఒక మెయిన్ లీడరు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులతో, వాళ్ళిద్దరు ఇన్పుటేటర్స్ ప్లస్ జర్నలిస్టులు, డైలీ డిబేట్లు చేస్తుంటారు, వైసీపీకి అనుకూలంగా ఉంటాయి ఆ రెండు ఛానళ్ళు. ఆ ఎడిటర్లతో, ఆ కీలక జర్నలిస్టులతో ఆ మీడియా పెద్ద నిన్న సాయంత్రం మీటింగ్ పెట్టారంట. కేవలం నారా లోకేష్ గారి పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాల మీద, నారా లోకేష్ గారి పాదయాత్రలో వేయాల్సిన నెగిటివ్ పబ్లిసిటీ మీద, ఆ పాదయాత్ర ట్రోల్స్, నెగిటివ్ పబ్లిసిటీ, స్పీచ్ పాయింట్లు, వీటన్నిటి మీద కూడా వైసీపీ ఒక స్పెషల్ ప్లానింగ్, స్పెషల్ ప్రణాళిక, అలాగే స్పెషల్ ప్యాకేజీతో వెళ్తుంది. దీనికోసం కొత్త యూట్యూబ్ ఛానళ్ళు, కొత్త ఫేస్బుక్ పేజీలు కూడా వచ్చాయి. యువ గంగాళం అనేది ఒక పేజీ వచ్చింది, యువ గందరగోళం అని ఒక పేజీ వచ్చింది. అలా వైసీపీకి అనుకూలంగా ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా ఒక 10 సోషల్ మీడియా పేజీలు, ఛానళ్ళు పుట్టుకొచ్చాయంట, నమ్మగలరా? సెర్చ్ చేసుకోండి.
ఇవన్నీ కూడా కొత్తయి ఈ నెల రోజుల్లో వ్యవధిలో వచ్చినాయి వీటన్నింటి టార్గెట్ కేవలం నారా లోకేష్ గారి పాదయాత్ర మాత్రమే లోకేష్ని టార్గెట్ చేయడం మాత్రమే సో అది ఎలాగో జరుగుద్ది అది ఎవరు అందరూ ఊహించిందే సోషల్ మీడియా ఇంత దరిద్రంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీలు కూడా యూట్యూబ్ ఛానళ్ళలోకి ఫేస్బుక్ పేజీల్లోకి డిజిటల్ మీడియాలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా నిజమైన వార్తలు వాస్తవాలు వెతుక్కోవాలంటే భూతద్దాలు పట్టుకోవాలి ప్రతి ఒక్కరు సో ఇప్పుడు ఇలా పార్టీల కార్యక్రమాలను టార్గెట్ చేయడం కావాలని ట్రోల్స్ చేయడం ఎడిట్ చేయడం ఇవన్నీ చేసిన సంస్కృతి కూడా పెరిగిపోతుంది కాబట్టి దానిలో ఆ పార్టీ ఆరితేరింది కాబట్టి లోకేష్ గారి పాదయాత్ర మీద ఎంత నెగిటివ్ పబ్లిసిటీ జరుగుద్ది అనేది మనం ఇప్పుడు ఊహించడం కష్టం చాలా జరుగుద్ది టీడీపీ వాళ్ళు కూడా ఊహిస్తారు నారా లోకేష్ గారు కూడా అనుకుంటారు ఎస్ నా పాదయాత్రకు కానీ వైసీపీ కూడా టార్గెట్ చేస్తుంది నేనేం మాట్లాడినా వైసీపీ ట్రోల్ చేస్తుందని ఆయన కూడా ఊహిస్తాడు కానీ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికే వైసీపీ ప్లాన్స్ వేస్తుంది అనేది తాజా సమాచారం అన్నమాట దీనికోసం ఈ రెండు రోజుల నుంచి కూడా సీక్రెట్ మీటింగ్స్ వరుసపెట్టి యాక్షన్ ప్లాన్స్ బడ్జెట్లు అన్నీ రెడీ అయిపోతున్నాయి థ్యాంక్ యూ